हेलो फ्रेंड्स, वेलकम टू डे ट्रेडर तेलुगु एंड गुड इवनिंग। सेंसेक्स 218 पॉइंट्स गेन 81,224 दर क्लोज अयिते, निफ्टी 104 पॉइंट्स गेन 24,854 दर क्लोज अयिंदी। वेरस बैंक निफ्टी 805 पॉइंट्स गेन 52,094 दर क्लोज अयिंदी। एक्सिस बैंक नंबर्स, इंफोसिस नंबर्स, विप्रो नंबर्स अन्नितिनी मनं निन्नटि वीडियोलोने मात्लाडुकुन्नाम। अवि स्टॉक्स कूडा रियाक्ट अय्यायि, बट स्टॉक्स रियाक्ट अयिन दानि बट्टि नंबर्स उन्नायि अनुकोकंडि। लैक इंफोसिस नंबर्स बागुन्नायि विप्रो नंबर्स कंटे, बट विप्रो रिलेटेड गा स्टॉक प्राइस कंटे ఇన్ఫోసిస్ స్టాక్ ప్రైస్ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ పెరగడం, విప్రో వాళ్ళు బోనస్ అనౌన్స్ చేయడం అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ఫోసిస్ మీద ఎక్కువ ఉండేసరికి నెంబర్స్ ఈవెన్ బాగున్నా, ప్రాఫిట్ బుకింగ్ అక్కడ కనిపించింది అండ్ విప్రో రిలేటెడ్ గా బోనస్ ఒక టర్న్ అరౌండ్ ఫ్యాక్టర్ గా వాళ్ళు ప్లే అయ్యొచ్చు, బట్ నెంబర్స్ పరంగా ఇన్ఫోసిస్ బాగున్నాయి అండ్ యాక్సిస్ బ్యాంక్ నెంబర్స్, ఇవన్నీ మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. ఇవాళ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి అక్కడి నుంచి ఇవాళ డే హైస్ లో క్లోజ్ అవుతుందని? ఇది ఇంపార్టెంట్ సపోర్టే, కానీ ఎవరికి తెలుసు, ఎఫ్ఐఎస్ సెల్లర్స్ గా ఉండి మార్కెట్ నుంచి బయటకు వెళ్ళాలనుకుంటే డే లోస్ లో కూడా క్లోజ్ అవ్వచ్చు, ఈ లెవెల్స్ బిలో కూడా మార్కెట్ వెళ్ళొచ్చు. బట్ ట్రూలీ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరకు వచ్చి మార్కెట్ ఇస్తున్న ఫస్ట్ రియాక్షన్ అయితే మనం అంత సీరియస్ గా తీసుకోకూడదు. అంటే మార్కెట్ పెరిగింది, ఇక సపోర్ట్ దగ్గరకు వచ్చి పెరిగిందంటే ఇక బాగా పెరిగిపోయి మళ్ళీ పైకి వెళ్ళిపోతుందని. నేను రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఎప్పుడైతే ఈ దగ్గరికి ఫస్ట్ దగ్గరకు వచ్చి మార్కెట్ ర్యాలీ అయిందో, మనం అప్పుడు చూసింది 50% రిట్రేస్మెంట్, 25,500 లేదంటే నియర్ గా ఉంటున్న ఈ రెసిస్టెన్స్ అబో అయినా మార్కెట్ రానివ్వండి అని అనుకున్నాం. తర్వాత ఇంకొకసారి పైకి వస్తున్నప్పుడు ఈ రీసెంట్ హై అయినా ఆర్ 2 డేస్ పాజిటివ్ క్లోజ్ అయినా చూద్దాం అనుకున్నాం. ఇదే ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇంత దూరం వచ్చి ఫాలో మళ్ళీ పైకి వస్తున్నప్పుడు కూడా ఎయిదర్ 25,250 లేదా బాగా దూరంగా ఉంది కదా అంటే మినిమం ఇంకొక రోజు అయినా మార్కెట్ ఇవాళ ఎలా అయితే డే హైస్ లో క్లోజ్ అయిందో అలానే క్లోజ్ అవ్వాలి. ఇంకొక రోజు అంటే రేపు హాలిడే, ఎల్లుండి హాలిడే, తర్వాత మార్కెట్ ఓపెన్ అవుతుంది. కానీ రేపు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ ఉన్నాయి, కోటక్ మహీంద్రా బ్యాంక్ నెంబర్స్ ఉన్నాయి, టెక్ మహీంద్రా వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి. దాంట్లో టెక్ మహీంద్రాని పక్కన పెట్టండి, ఈ కోటక్ అండ్ హెచ్డిఎఫ్సి అనేది ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ర్యాలీ అయిందో దాన్ని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేయగలిగే హెవీ వెయిట్స్ అనమాట, నిఫ్టీని కూడా మూచేయగలిగేడు కాబట్టి అది కొంత జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. రేపు మండే మార్కెట్ ఓపెనింగ్ ని ఈ రెండు ఇంపాక్ట్ చేస్తాయి. అండ్ గ్లోబల్ గా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే హమాస్ రిలేటెడ్ గా ఉంటున్న లీడర్ ని ఇజ్రాయెల్ వాళ్ళైతే తప్పించేశారు. అండ్ ఇజ్రాయెల్ రిలేటెడ్ గా పిఎం మాట్లాడుతూ ఇక వార్ ఎండ్ కు వచ్చింది, ఆల్మోస్ట్ రేపైనా ఎండ్ అయిపోవచ్చు, ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ అయిపోవచ్చు, కానీ ఎప్పుడు మిగిలిన హమాస్ వాళ్ళందరూ కూడా మా దగ్గర నుంచి అండ్ చాలా దేశాల నుంచి తీసుకువెళ్లిన హాస్టేజెస్ ని మాకు ఇచ్చేసి వాళ్ళ ఆర్మ్స్ ని కింద పెట్టినప్పుడు ఈ యుద్ధం ఎండ్ అయిపోద్ది అని ఇలా చెప్పారు. బట్ ఎండింగ్ కి ఇది బిగినింగ్ అని చెప్పారు, ఇండైరెక్ట్ గా వార్ అనేది ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్ కు వచ్చింది అనే ఒక హోప్స్ ని కూడా క్రియేట్ చేస్తూ ఉండడం గ్లోబల్ గా మనం పాజిటివ్ ఈవెంట్ గా తీసుకోవచ్చు. బట్ దీని కారణంగా మార్కెట్ పెరిగింది అనుకుంటే మాత్రం మనం రాంగ్ అనుకుంటున్నట్టు నేను గతంలో కూడా చెప్పాను. ఇజ్రాయెల్ రిలేటెడ్ గా టాపిక్ కి మార్కెట్ సీరియస్నెస్ ఇవ్వడం తగ్గిపోయింది. నిజంగా ఇజ్రాయెల్ రిలేటెడ్ గా ఏదైనా జరుగుతుంటే అది సీరియసా కాదని తెలుసుకోవాలంటే క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఉంటున్న ప్రైజెస్ ని చూడాలి, అవి పెద్దగా రియాక్ట్ అవ్వలేదు కాబట్టి ఈ ఈవెంట్ ఏదైతే ఉందో అది మార్కెట్స్ అయితే ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. అండ్ మీకు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా చెప్పాలి, నిన్న లాజికల్ క్వశ్చన్స్ మన వాళ్ళు అడిగారు కామెంట్ సెక్షన్ లో, కొంత హ్యాపీగా అనిపించింది మన వాళ్ళు కూడా అలా థింక్ చేస్తున్నారని. నిన్న ఎఫ్ఐఎస్ 7,000 crore సెల్ చేశారు, లాస్ట్ మినిట్ లో వచ్చింది, ఎక్కువ డిస్కస్ చేయలేదు దాని గురించి. బట్ ఈవెన్ దాని బిఫోరే 65,000 crore దగ్గరగా ఇంచుమించు ఎఫ్ఐఎస్ సెల్ చేశారు. వైరస్ రిలేటెడ్ ఉంటున్న సెల్లింగ్ కంటే అది ఎక్కువ. ఇంతలా వన్ డైరెక్షనల్ గా సెల్ చేస్తున్న వాళ్ళు మార్కెట్స్ అంటూ కొంత టూ మచ్ సెల్ ఆఫ్, టూ మచ్ ర్యాలీ అవుతున్నప్పుడు కొంత కూల్ ఆఫ్ అవుతాయి కదా, అలా కూడా ఇవాళ మార్కెట్ పెరిగిందని మనం చూడొచ్చు. పాజిటివ్ గానే కాదు, జస్ట్ ఇంత ఫాలో అవుతూ ఇంత సెల్లింగ్ ఉంది. ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు బయర్స్ ఇంట్రెస్ట్ మేబీ మ్యూచువల్ ఫండ్స్ పక్కన పెట్టిన డబ్బులు కొంత ఇన్ఫ్యూజ్ చేస్తుండొచ్చు, ఆర్ ఎఫ్ఐఎస్ వాళ్ళ సెల్లింగ్ ని వాళ్ళు తగ్గించుండొచ్చు, అది మనం ఇవాల్టి డేటాలో చూస్తాం. రీజన్స్ మనకు తెలియాలి, అది ఎఫ్ఐడిఐ డేటాలు అర్థం అవుతుంది. డిఐఎస్ నిజంగా అంత పంప్ చేశారా, లేదా ఎఫ్ఐఎస్ బయర్స్ గా మారారా, లేదా ఎఫ్ఐఎస్ పోర్షన్ ఆఫ్ సెల్లింగ్ ని తగ్గించారా అనేది మనకు అర్థం కావాలి. అండ్ కమింగ్ టు మన వాళ్ళు అడుగుతున్న నిన్న క్వశ్చన్, నాకు అగైనెస్ట్ గానే ఉంది, అంటే నేను చెప్పిన దానికి అగైనెస్ట్ గానే ఉంది, కానీ ఇలాంటి మీరు లాజికల్ క్వశ్చన్స్ ని అడుగుతుంటే కామెంట్ సెక్షన్ లో దాన్ని తీసుకొని మరి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిన్న మన వాళ్ళు ఏమడిగారంటే 12,000 ఉంటున్నప్పుడు, నిఫ్టీ 12,000 దగ్గర ఉంటున్నప్పుడు ఆ పాయింట్ లో ఎఫ్ఐఎస్ సెల్ చేశారు 62,000 crore దగ్గరగా, 12,000 ఉన్నప్పుడు 62,000 crore సెల్ చేయడం, 25,000 దగ్గర ఉన్నప్పుడు 65,000 or 66,000 crore సెల్ చేయడం, ఆ రెండు ఒక్కటేనా? 12,000 దగ్గర ఉంటున్నప్పుడు 60,000 crore సెల్లింగ్ ఏ, 25,000 దగ్గర 60 crore దగ్గరగానే సెల్లింగ్ ఏ, రెండు ఒకటే ఎలా అవుతాయి? 12,000 దగ్గర 60,000 crore సెల్లింగ్ చాలా ఎక్కువ కదా కంపేర్డ్ విత్ నౌ. అంటే మీరు కరెక్ట్ గానే ఆలోచించారు, కానీ ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే 12,000 దగ్గర ఉన్నప్పుడు ఏదైతే 62,000 crore ఎఫ్ఐఎస్ సెల్ చేశారో అది 30 డేస్, ఎంటైర్ మంత్ కు సంబంధించిన సెల్లింగ్, ఇంకా మనకి మంత్ ఏ పూర్తి కాలేదు, 15-16 డేస్ ఏ మార్కెట్ లో ఆల్మోస్ట్ ఆ సెల్లింగ్ ని క్రాస్ చేసేసింది. హాఫ్ డేస్ లోనే 12,000 దగ్గర ఎలాంటి సెల్లింగ్ ఉందో అలాంటి సెల్లింగ్ ఇక్కడ మనకు ఆల్రెడీ కనిపించింది. సో ఎక్స్ట్రా పొలైట్ చేసి మనం చూస్తే అది యాక్చువల్లీ మోర్ సెల్లింగ్ కదా, మనకి హాఫ్ మంత్ లోనే అంత కంప్లీట్ అవడం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా, ఆ పాయింట్ లో వైరస్ ఉంది ట్రిగ్గర్, చెప్పండి ఆ టైంలో మన మైండ్ ఎలా ఉంది, అది అలా ట్రిగ్గర్ అయ్యి వాళ్ళు సెల్ చేశారు, ఈక్విటీస్ నథింగ్ అనుకున్నారు
కంపెనీస్ అన్ని డిస్ట్రాయ్ అవుతాయి అనుకున్నారు, అసలు ఇంకా లేవదు మార్కెట్ అనుకున్నారు. ఆ భయం ఉందంటే సెల్ చేశారంటే ఒక లెక్క, కానీ ఇప్పుడు అలాంటి భయాలే ఉన్నాయి. చైనా రిలేటెడ్ గా అన్సర్టనిటీ నిజంగా ఉంటే కూడా అది మన మార్కెట్స్ ఏనా, యుఎస్ మార్కెట్స్ కాదా, ఇంక ఇతర ఏషియన్ మార్కెట్స్ కాదా, యూరోపియన్ మార్కెట్స్, ఎక్కడా లేకుండా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ నుంచే ప్రాఫిట్ బుకింగ్ జరిగి చైనాకు వెళ్లాలా? ఇజ్రాయెల్ రిలేటెడ్ గా టాపిక్ అయితే యుఎస్ మార్కెట్స్ ఎందుకు ఆల్ టైమ్ హైలో ఉన్నాయి, మిగిలిన మార్కెట్స్ ఎందుకు స్టేబుల్ గా ఉండిపోయాయి, సమ్వేర్ సంథింగ్ ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఎఫ్ఐఎస్ ట్రిగర్ అయ్యారు, దానికి కొత్తగా వచ్చిన రూల్స్ కారణమా? నేనైతే అదే అనుకున్నాను, మెజారిటీ పోర్షన్ అదే అనుకున్నాను. ఇంకొంతమందిని కామెంట్ సెక్షన్లో అడిగినప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ అనాలిసిస్ని అండ్ వాళ్ళ ప్రాస్పెక్ట్స్ అయితే చెప్పారు. నేను దాని రిలేటెడ్గా కూడా స్టడీ చేసి కమింగ్ టైమ్స్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా దానికి కూడా షేర్ చేస్తాను. నాకైతే ప్రజెంట్ రూల్సే ఎఫ్ఐఎస్ ఒక ట్రిగ్గర్కి ప్రధానమైన కారణం, కాన్స్టెంట్ సెల్లింగ్కి కారణంగా అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ ఇప్పుడుంటున్న ఎఫ్ఐఎస్ సెల్లింగ్ని మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు, రీజన్స్ చెప్పాను ఎందుకు మనం వైరస్ రిలేటెడ్గా ఉంటున్న దానికి దీని ఈక్వల్ చేసే చూశాను. అండ్ నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, హాఫ్ మంతే సెల్లింగ్ మనకిది, ఇంకా హాఫ్ ఆఫ్ ద మంత్ ఉంది. అండ్ ఇలా మాట్లాడుతూ ఉండగా మళ్ళీ డేటా వచ్చింది, ఎఫ్ఐఎస్ ఈ రోజు కూడా 5,500 crores దగ్గరగా సెల్ చేశారు. ఇది ఒక్కటే లాజిక్ గా మిస్ అవుతుంది, ఎందుకు ఇంత ఎక్స్టెన్సివ్ సెల్లింగ్ వీళ్ళ దగ్గర నుంచి వస్తుందని. వాల్యుయేషన్స్ అంటున్నారు, ఇండియన్ వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయి కంపేర్డ్ విత్ అదర్ మార్కెట్స్, ఇండియన్ వాల్యుయేషన్స్ ఈ జోన్ లో ఉండడం వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వట్లేదు కాబట్టి సెల్ చేస్తున్నారని, ఎలా ఇతర మార్కెట్స్ లోకి వెళ్తున్నారని. ఎలా ఫ్రెండ్స్, జపాన్ మార్కెట్స్ కానీ వేరే వేరే మార్కెట్స్ అన్ని తక్కువలో ఉండడానికి కూడా ఒక రీజన్ ఉంది, అక్కడ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కూడా ఉండాలి కదా. స్టిమ్యులస్ ఒకటే మార్కెట్స్ ఎప్పుడు రన్ చేయదు, ఈవెన్ మీరే చెప్పండి, స్టాక్స్ కూడా ఇండియన్ మార్కెట్ లో లిస్ట్ అయిన స్టాక్స్ 3 price trading multiples లో ఉంటాయి, 5 లో ఉంటాయి, 20 లో ఉంటాయి, 50 లో ఉంటాయి, 80 లో కూడా ఉంటాయి. ఏం బేస్ చేసుకుని ఉంటాయి అవన్నీ? గ్రోత్. ఇండియాకా గ్రోత్ ఉందనుకుంటేనే ఆ వాల్యుయేషన్స్ లోకి ఉంటాయి. ఇండియన్ హిస్టారికల్ యావరేజెస్ కి మనం కొంచెం అబోనే ఉన్నాం అంతే, టూ మచ్ స్ట్రెచ్ అయితే ఏం లేము. అలానే మిగిలిన కంట్రీస్ కి సంబంధించిన హిస్టారికల్ యావరేజెస్ దగ్గరే మోస్ట్లీ అవి కూడా ఉన్నాయి, ఇన్ఫాక్ట్ అవి కూడా కొంత ఎక్స్పెన్సివ్ గానే ఉన్నాయి వాటి యావరేజెస్ తో కంపేర్ చేస్తే. సో ఆపిల్ ని ఆరెంజ్ ని కంపేర్ చేయడం ఎంత తప్పు, వేరే వేరే కంట్రీస్ ని, డెవలప్డ్ కంట్రీస్ ని, ఆర్ మనకంటే గ్రోత్ ప్రాస్పెక్ట్స్ లో ఈక్వల్ లేని కంట్రీస్ ని, ఈవెన్ అది లార్జ్ కంట్రీ అయినా సరే ప్రాస్పెక్ట్స్ వాల్యుయేషన్స్ పరంగా కంపేర్ చేసుకుని ఇందుకే ఇక్కడ సెల్ చేస్తున్నారు, 9 price trading multiples లో ఉంటున్న వాటిలోకి వెళ్ళిపోతుంది డబ్బులు అండం, అంతే రాంగ్. సో పర్సనల్ గా ఇప్పుడు ఈ ఎఫ్ఐఎస్ నెంబర్స్ కూడా చూశాక, ఈ 5,000 crore సెల్లింగ్ కూడా చూశాక, ఇవాళ వచ్చిన ఈ మూవ్ నేనైతే అంత సిగ్నిఫికెంట్ స్ట్రాంగ్ అనైతే ఎక్స్పెక్ట్ చేయలేను. రేపు ఒకవేళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్, కోటాక్ మహీంద్రా బ్యాంక్ నెంబర్స్ కానీ మార్కెట్ ని స్టెబిలైజ్ చేసేలా టూ మచ్ పాజిటివ్ గా ఉంటే, దెన్ అది మార్కెట్స్ ని స్టెబిలైజ్ చేస్తుందేమో, ఎఫ్ఐఎస్ ఒక ట్రెండ్ ని మారుస్తుందేమో. అక్కడ కానీ డిసప్పాయింట్మెంట్ వస్తే, ఆ డిసప్పాయింట్మెంట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా వీక్ గా ఉంటే, దెన్ పాసిబిలీ ఏదైతే ఇవాళ ర్యాలీ వచ్చిందో మార్కెట్ లో అదైతే నిలబడదు. ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఫండమెంటల్ గా ఇండియా పరంగా ఏదైనా మారిందా అంటే నాకైతే అది ప్రెసెంట్ కనిపించట్లేదు. మరి ఎఫ్ఐఎస్ ఏం చూసి మార్కెట్ నుంచి అంత ఎక్కువ మనీని తీసుకువెళ్ళిపోతున్నారో వాళ్ళకే తెలియాలి. అండ్ హిస్టారికల్ గా నిన్న కామెంట్ సెక్షన్ లోనూ పెట్టున్నారు అండ్ గతంలోనూ చాలా సార్లు చెప్పాను, ఎఫ్ఐఎస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లో రాంగ్ టైమింగే చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే మార్కెట్ లోంచి వెళ్ళిపోతున్నారో, ఈ వైరస్ టైమే అనుకోండి, వర్స్ట్ టైం అది, మార్చ్ మంత్ లో డబ్బులు తీయడం వర్స్ట్ టైం, అప్పుడే తీశారు, అప్పటి నుంచే మార్కెట్ పెరిగింది. తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అక్కడ కొంత కన్సాలిడేట్ అయింది, వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ బయటకు వెళ్దాం చూసారో అప్పుడే మార్కెట్ పెరిగింది. మరి ఇప్పుడు కూడా వాళ్ళు ఇంత టూ మచ్ గా సెల్ చేస్తున్నారు. కానీ ఒకటి, మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే వెనక్కి రావాలనుకుంటారో, ఇండియన్ మార్కెట్స్ ని ఎప్పుడైతే చూడాలనుకుంటారో, ఆబ్వియస్లీ వాళ్ళు అమ్మిన దానికంటే హయ్యర్ లోనే మార్కెట్స్ అయితే ఉంటాయి. ఇది హిస్టారికల్ గా ప్రూవెన్, నేను ఇప్పుడు కొత్తగా చెప్తున్నది కాదు. బట్ బీ ప్రిపేర్, ఇవాళ వచ్చిన ర్యాలీకి పాజిటివ్ అనుకోని ఇంకా రికవర్ అయిపోతుంది మార్కెట్, ఇంకంతా గ్రీన్ ఉంటుంది పోర్ట్ఫోలియో అని కాకుండా, మార్కెట్ లో ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. ఆపర్చునిటీస్ కి నేనే కంపెనీస్ లో మనీ ఉంటే, మనీ లేకపోతే వదిలేయడమే, మనీ ఉంటే వీటిలో పెట్టుకోవచ్చు అన్న దాని మీద ఫోకస్ అయితే పెట్టించుకోవడం బెటర్. పర్సనల్ గా అయితే నేను ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఇంత ఎక్స్టెన్సివ్ గా ఎక్కడ ఎండ్ అవుతుందో చూడాలనుకుంటున్నాను. ఈ మంత్ అంతా ఇలా కంటిన్యూ చేసుకుంటూనే వెళ్తారా? ఈ నవంబర్ 20 వరకు ఉన్నాయి మనకి ఎఫ్ఎన్ రూల్స్, అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే ఈ వీక్లీ ఎక్స్పైరీస్ అన్ని పోయి మిగిలిన రూల్స్ అన్ని రిలేటెడ్ గా సెట్ అంతా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రాబబ్లీ దాని రిలేటెడ్ గా కొంచెం వాళ్ళ మార్కెట్ లో ఉంటున్న ఎక్స్పోజర్ తగ్గించుకుంటున్నారు అనేది అర్థం చేసుకోవాలి. ఎనీవే, ఫైనలీ ఎఫ్ఐఎస్ అయితే డిస్టర్బ్ అయ్యారు. ఇంత ఎక్స్టెన్సివ్ సెల్లింగ్ నేనైతే ఇమాజిన్ చేయలేదు, బట్ ఫైనలీ అది జరుగుతుంది మార్కెట్ లో. అది ఎక్కడ ఎండ్ అవుతుంది అనే దాన్ని బట్టి మార్కెట్ లో స్టెబిలిటీ ఉంటుంది. అండ్ ఇన్ బిట్వీన్ ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్ పక్కన పెట్టిన డబ్బుల్ని కానీ మార్కెట్ లో పెట్టాలని చూస్తే, దెన్ అది గుడ్ యాంకరింగ్ పాయింట్ అవుతుంది. ఓన్లీ రీటైలర్స్ అయితే ఇప్పుడు ప్రొటెక్ట్ అయితే చేయలేరు, బికాస్ వాళ్ళు మంత్లీ తీసుకొచ్చేది 24,000 crore ఎస్ఐపి ద్వారా. వెరాస్ ఎఫ్ఐఎస్ ఇప్పటికే 74,000 crore దగ్గరగా సెల్ చేశారు, ఇవాళ 5,000 crore ఇంకా యాడ్ అవ్వలేదు. అది ఎన్ఎస్సీ లో మాత్రమే అప్డేట్ అయింది ఇవాళ డేటా, ఇంకా మనీ కంట్రోల్ అప్డేట్ కాలేదు. అది కూడా యాడ్ చేస్తే సుమారుగా 80,000 crore అప్పటికే సెల్ చేశారు. సో రీటైలర్స్, మ్యూచువల్ ఫండ్స్ కొంత డబ్బులు యాడ్ చేసుకుంటూ వెళ్ళినా ఇప్పటి వరకైతే ఉంది, కానీ ఇంకా ఇదే ఎక్స్టెన్సివ్ సెల్లింగ్ కానీ కొనసాగుతూ ఉంటే, ఇంత లిక్విడిటీని మార్కెట్ లో ప్రొవైడ్ చేయడం అయితే డిఏఎస్ కానీ మ్యూచువల్ ఫండ్ సైడ్ నుంచి కానీ రీటైలర్ సైడ్ నుంచి కానీ ఇంత ఎక్స్టెన్సివ్ సెల్లింగ్ ని సపోర్ట్ చేసుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి మార్కెట్ లో ఇదే సెల్లింగ్ కొనసాగుతుందని మనం కానీ ఎక్స్ట్రా పొలైట్ చేసి చూసి ఈ మంత్ కూడా తీసుకుంటే, దెన్ ఇవాళ వచ్చిన ర్యాలీ రిలేటెడ్ గా మాత్రం అంత సీరియస్నెస్ ని మనం చూపించాల్సిన నీడ్ లేదు. కాబట్టి ఐదర్ నెక్స్ట్ డే అయినా మార్కెట్ డే హైస్ లో ఎండ్ అవ్వాలి, అండ్ ఎండ్ ఆఫ్ ద డే మండే లో కూడా మనకి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ తగ్గాలి. అది
అది జరగాలంటే నాకు తెలిసి రేపు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ నెంబర్స్ బాగుండాలి. నేనైతే బాగుండాలని కోరుకుంటున్నాను. లెట్స్ సీ ఎలా ఉంటాయనేది. రేపు రిజల్ట్స్ వచ్చాక ఏదైనా టూ మచ్ గా ఉందనుకోండి, పాజిటివ్ నెగిటివ్ ఏదైనా టూ మచ్ ఉంటేనే డెఫినెట్లీ నేను మీకు అది మన టెలిగ్రామ్ గ్రూప్ లోను వాట్సాప్ ఛానల్లోను మీకు అప్డేట్ చేస్తాను. అండ్ చెప్పాను కదా నవంబర్ 5th యుఎస్ ఎలక్షన్స్ ఉన్నాయి, టూ డేస్ తర్వాత యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ ఉంటుంది, అండ్ నవంబర్ 23rd న మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ రిలేటెడ్ గా ఎలక్షన్ కౌంటింగ్ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ డేట్స్ ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటా అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ అప్డేట్ ని జాగ్రత్తగా గమనించండి. జస్ట్ నెగిటివ్ అప్డేట్ అని కానీ మీరు తెలుసుకొని కమింగ్ టైమ్స్ లో ఈ స్టాక్స్ ని కొనాలని ప్లాన్ చేస్తున్నాం. బికాస్ ఇది ఫండమెంటల్ గా మంచి కంపెనీస్, మీరు చూస్తే స్టార్టింగ్ నుంచి కూడా చాలా మంచి రిటర్న్స్ ని డెలివర్ చేసిన స్టాక్స్. బట్ పరిస్థితులు ప్రెసెంట్ కొంత డిఫరెంట్ ఉన్నాయి. దాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోకుండా స్టాక్ ప్రైస్ లో వచ్చిన కరెక్షన్ ని లేకపోతే అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ఉన్నాయని కానీ ఎంటర్ అవుతున్నట్లయితే ఇబ్బంది పడతారు. ఫస్ట్ ఉంటున్న స్ట్రక్చరల్ ప్రాబ్లమ్ ను అర్థం చేసుకోండి. ఇవాళ ఐజీఎల్ కానివ్వండి, ఎంజీఎల్ కానివ్వండి, రెండు 10-10% దగ్గరగా పడడానికి ప్రధానమైన కారణం వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న రా మెటీరియల్ కాస్ట్ ఇప్పుడు పెరగబోతుంది. అసలు వీళ్ళ రా మెటీరియల్ ఏంటి? నాచురల్ గ్యాస్. ఇది వీళ్ళకి రెండు రకాలుగా వస్తుంది, ఒకటి ఏపీఎం ద్వారా, ఇంకొకటి నాన్ ఏపీఎం ద్వారా. ఏపీఎం అంటే అడ్మినిస్ట్రేటివ్ ప్రైస్ మెకానిజం అనమాట. ఇది గవర్నమెంట్ కి సంబంధించిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ వాళ్ళు, పీపీఏసీ వాళ్ళు డిసైడ్ చేసి తక్కువ ధరలో ఈ ఐజీఎల్ కి ఎంజీఎల్ కి వీటికి అందిస్తూ ఉంటారు. ఎంత తక్కువ ధరలు అందిస్తుంటారు? ప్రపంచ వ్యాప్తంగా నాచురల్ గ్యాస్ యొక్క ప్రైజెస్ సుమారుగా $12 ఎంఎం బిటియు దగ్గర ఉంటే వీళ్ళు $6.5 ఆర్ $6 ఎంఎం బిటియుకే అందిస్తారు. అంటే సుమారుగా 50% డిస్కౌంట్ లో అందిస్తారు. మరి అంత తక్కువ డిస్కౌంట్ లో వీళ్ళకి రా మెటీరియల్ మన ఇండియాలోనే ప్రొడ్యూస్ అవుతున్న గ్యాస్ ద్వారా ఓఎన్జీసీ వాళ్ళు గ్యాస్ ని ప్రొడ్యూస్ చేస్తారా? అండ్ ఇతర గ్యాస్ ఫీల్డ్స్ నుంచి గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుందా? అలా మన ఇండియాలో ప్రొడ్యూస్ అవుతున్న గ్యాస్ ని ఈ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి తక్కువ ధరకు అందించడం కారణంగా ఫైనల్ గా వాళ్ళ కన్స్యూమర్స్ కి ఇచ్చే ప్రైజెస్ ని సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ తక్కువ ధరలో ఉంచుకుంటాయి. అలా ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ లో ఈ ఐజీఎల్ కానీ ఎంజీఎల్ కానీ టోటల్ గా లెట్స్ సే 100 kg ఆఫ్ నాచురల్ గ్యాస్ రా మెటీరియల్ కావాలనుకోండి వీళ్ళకి, అందులో 85 kg రా మెటీరియల్ ని ఇండియన్ గవర్నమెంట్ సైడ్ నుంచే అందించేవాళ్ళు. డొమెస్టిక్ గానే ఏపీఎం ద్వారానే వీళ్ళ గ్యాస్ సప్లై ఉండేది, కానీ స్లోగా దాన్ని కట్ చేస్తూ 85 నుంచి 72 తీసుకొచ్చారు. ఇప్పుడు సడన్ గా ఓవర్ నైట్ లో వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ 72% నుంచి కూడా 20% కట్ చేస్తూ 50% మాత్రమే ఏపీఎం గ్యాస్ సప్లై ఉంటది, మిగిలిందంతా బయట ఓపెన్ మార్కెట్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. అంటే సుమారుగా ఇప్పటి వరకు వాళ్ళకి $6.5 ఎంఎం బిటియు దగ్గర దొరుకుతున్న రా మెటీరియల్ కాస్ట్ కాస్త ఇప్పుడు వీళ్ళు $11.5 or $11 ఎంఎం బిటియు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ అప్డేట్ ఎప్పుడైతే వచ్చిందో దీని కారణంగా ఐజీఎల్ కానీ ఎంజీఎల్ కానీ అండ్ ఈవెన్ గుజరాత్ గ్యాస్ కూడా ఇంపాక్ట్ నెగిటివ్ గా ఉంటుంది. కాబట్టి ఇవాళ హై ఇంపాక్ట్ మనకి ఐజీఎల్ ఎంజీఎల్ రిలేటెడ్ గా స్టాక్ ప్రైజెస్ లో అయితే కనిపించింది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? రెండు రకాల సొల్యూషన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ కానీ మేము ఇచ్చేదైతే ఇంతే, మేము 50% ఇవ్వగలం, మిగిలిందంతా మీరు బయట ఓపెన్ మార్కెట్ నుంచే తెచ్చుకోండి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి చెప్పేస్తే దెన్ ఖచ్చితంగా ఇవి బయట నుంచే తెచ్చుకుంటాయి. కానీ ప్రైజింగ్ ఇప్పుడుంటున్న ప్రైజింగ్ ఉండదు, ప్రైజెస్ పెంచాల్సి ఉంటుంది, కొంచెం భారీగానే పెంచాలి, లేదంటే వీళ్ళ ప్రాఫిటే 30% పడిపోతుంది. సో ప్రైజెస్ ని పెంచి వీళ్ళ మార్జిన్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ వచ్చే టూ ప్రాబ్లమ్స్ ప్రైజెస్ పెంచితే కస్టమర్స్ తగ్గే అవకాశం ఉంది. ఇంకొకటి, ప్రెసెంట్ మహారాష్ట్ర జార్ఖండ్ రిలేటెడ్ గా ఎలక్షన్స్ కొనసాగుతున్నాయి కాబట్టి ఆ రీజియన్స్ లో ఎవరైనా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ పర్టికులర్ గా ఎంజీఎల్ ఉందా, అదైతే మోస్ట్లీ ప్రైజెస్ పెంచడానికి ఇబ్బంది పడింది. ఈవెన్ ఐజీఎల్ కూడా ప్రైజెస్ పెంచడానికి ఇబ్బంది పడుతుంది కాబట్టి, బికాస్ ఎలక్షన్స్ టైంలో ఎవరు ఒప్పుకోరు కదా ఇలాంటి ప్రైజెస్, గ్యాస్ కానివ్వండి, పెట్రోల్, డీజిల్, ఇంకేవైనా సరే మోస్ట్లీ ప్రైజెస్ ఎప్పుడు ఎలక్షన్స్ టైమ్స్ లో పెంచరు. సో నవంబర్ 23rd వరకు కౌంటింగ్ ఉంటుంది కాబట్టి మనకు ఆ పాయింట్ వరకు వీళ్ళు ప్రైజ్లను పెంచలేరా, ఈవెన్ తర్వాత పెంచాలన్నా వాల్యూమ్స్ ఇంపాక్ట్ అవుతాయి. అలాగే వీళ్ళు గమ్ముగుండలేరు, ఎందుకంటే దానివల్ల ప్రాఫిట్ పడుతుంది. ఏ స్టెప్ తీసుకుంటారో చూడాలి. బట్ ఫైనలీ ఇలాంటి ఒక బిగ్ స్టేట్మెంట్ వీళ్ళకి వస్తూ ఉండడం సర్ప్రైజ్ అనుకోవాలి. ఎందుకని సడన్ గా ఇంతలా కట్ చేసి ఉండొచ్చు? మన ఇండియాలో ఈ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కొంచెం అట్రాక్టివ్ గానే ప్రైజింగ్ పెట్టి అమ్ముతూ ఉండడం, మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ ఈ గ్యాస్ ని వాడడం స్టార్ట్ చేశారు. దీంతో పాటు ప్రొడక్షన్ తగ్గింది కొంత. అందులో ఎందుకు ప్రొడక్షన్ తగ్గిందంటే ఓఎన్జీసీ వాళ్ళే కదా గ్యాస్ రిలేటెడ్ గా ఎక్స్ప్లోర్ చేసి బయటకి ఇస్తూ ఉంటారు, సప్లై చేస్తుంటారు రా మెటీరియల్ గా. ఆ ఓఎన్జీసీ వాళ్ళకే పెట్రోకెమికల్ ప్లాంట్ రిలేటెడ్ గా ఇప్పుడు గ్యాస్ రిక్వైర్మెంట్ ఉంది. సో వాళ్ళ ఓన్ యూసేజ్ కి దాన్ని తీసుకువెళ్తారు. కాబట్టి వీళ్ళకి ఇచ్చే ఒక అమౌంట్ ఇప్పుడు ప్రెసెంట్ తగ్గుతూ ఉండడం, గ్లోబల్ మార్కెట్స్ నుంచి ఇప్పుడు వీళ్ళు గ్యాస్ కొంటే ఎక్కువ డిఫరెన్స్ తో రా మెటీరియల్ ని ప్రొక్యూర్ చేసుకోవాలి, ఇప్పుడు ఉంటున్న ప్రైజింగ్ తో అవ్వదు. కాబట్టి ఇమీడియట్ ఇంపాక్ట్ నెంబర్స్ పైన అయితే ఉంటుంది, నెక్స్ట్ కమింగ్ రిజల్ట్స్ లో ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఈ లోపు వాళ్ళు ప్రైజెస్ ని పెంచితే వాల్యూమ్స్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఆల్ అన్సర్టనిటీస్ తో స్టాక్స్ లో మనకి ప్రెషర్ అయితే కనిపించింది. ఒకవేళ ఎవరైనా హోల్డ్ చేస్తూ ఉంటే టెన్షన్ పడాలా ఎగ్జిట్ అవ్వాలా అంటే ఆ కండిషన్ అయితే లేదు. ఎందుకంటే మీరే బిజినెస్ చేస్తున్నారు, రా మెటీరియల్ కాస్ట్ పెరిగింది ఆటోమేటిక్ గా ప్రైజెస్ అయితే పెంచుతారు. అలానే ఇప్పుడు
అట్రాక్టివ్ గా చూసి కొనేసేయాలంటే ఫస్ట్ ఇప్పుడు జరిగిన నెగిటివ్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికే వాళ్ళకి ఎలక్షన్స్ అని వాల్యూమ్స్ అని తలనొప్పులు అని ఉన్నాయి. స్లోగా సార్ట్ అవుట్ అయితే చేసుకుంటారు. బట్ ఈ ప్రైస్ డ్రాప్ ఏదో నార్మల్ మార్కెట్ లో వచ్చిన ప్రైస్ డ్రాప్ లో చూసి జంప్ అవ్వకుండా నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో వీళ్ళు ఎలాంటి హైక్ తీసుకుంటున్నారు, దానికి వాల్యూమ్స్ ఎలా స్టెబిలైజ్ అవుతున్నాయని చూసి తర్వాత ఒకవేళ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అనాలిసిస్ చేయడం తప్పులేదు. కానీ ఈ ప్రైస్ డ్రాప్ ఆపర్చునిటీ అనుకుంటుంటే మాత్రం ఇందాక అనుకుంటున్న లాజిక్ ను ఒకసారి మనం సాటిస్ఫై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనిస్తే అక్టోబర్ 22nd వాళ్ళ బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకుంటారని చెప్తున్నారు. దాంతో పాటు రిజల్ట్స్ కూడా రిలీజ్ చేస్తారట. బట్ దాంతో పాటు ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా కూడా డిసిషన్ తీసుకుంటారనేసరికి క్యూఐపి ద్వారా అంటే స్టాక్స్ ని సెల్ చేయడం ద్వారా ఈక్విటీని డైల్యూట్ చేయడం ద్వారా ఈ డెసిషన్ తీసుకుంటారంట. స్టాక్ ఎందుకు సెల్లింగ్ ప్రెషర్ లోకి వెళ్ళింది, ఫండ్ రైజింగ్ అనేది నెగిటివ్ కాదు కదా అంటే యాక్చువల్ గా వీళ్ళ దగ్గర సెప్టెంబర్ 30 నాటికి ఎండింగ్ నాటికి 12,000 crores దగ్గరగా డబ్బులున్నాయి. బట్ దాని తర్వాత పేటిఎం రిలేటెడ్ గా ఎంటర్టైన్మెంట్ బిజినెస్ ని కొన్నారు కదా 2,040 అరౌండ్ క్రోర్స్ పెట్టి, దాని తర్వాత చూసినా నియర్లీ 10,000 crores దగ్గరగా డబ్బులు ఆల్రెడీ బుక్స్ లో ఉన్నాయి. ఇది ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీ, అసెట్స్ రిలేటెడ్ గా పెద్దగా ఏమి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన నీడ్ లేదు. అన్లెస్ వీళ్ళు ఏదైనా ఇన్ఆర్గానిక్ గా వేరే కంపెనీస్ ని అక్వైర్ చేస్తే తప్పించి ఆల్రెడీ 10,000 crores ఉన్నాయి. ఈ పాయింట్ లో ఎందుకు ఫండ్ రైజ్ చేస్తున్నారు, ఏదైనా స్టాక్స్ రిలేటెడ్ గా ఉంటున్న వాల్యుయేషన్స్ వీళ్ళకి ఎక్స్పెన్సివ్ అనిపించి సరే ఈ టైంలో ఈక్విటీని సెల్ చేసి ఫండ్స్ రైజ్ చేసి పెట్టుకుందాం అనేలా వాల్యుయేషన్ కన్సర్న్ తో ఏదైనా ఫండ్స్ రైజ్ చేస్తున్నారా స్ట్రాటజిక్ గా అనే ఒక క్వశ్చన్ మార్క్స్ మార్కెట్ లోకి వెళ్ళడం ఇప్పుడు కొనాలనుకుంటున్న వాళ్ళని కొంత వెనక్కి తీసుకెళ్తాయి కదా. లాజికల్ గా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసి ఇందుకు మేము ఫండ్ రైజ్ చేస్తున్నాం, ఆల్రెడీ 10,000 crores ఉన్నాయి, మేము ఇంకా ఫండ్ రైజ్ చేయడానికి ప్రధానమైన కారణం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే, ఆర్ ఆ డీల్ ని ముందు అనౌన్స్ చేసి ఇలా అక్విజిషన్ చేయబోతున్నాం దాని తర్వాత ఫండ్ రైజింగ్ కోసం వెళ్తున్నాం అన్న ఈజీగా వాళ్ళు ఫండ్ రైజింగ్ కి వెళ్తున్నారంటే మంచి స్ట్రాటజిక్ డీల్ ని వీళ్ళు చెప్తే ఈజీగా ఫండ్ రైజింగ్ అయిపోతుంది క్యూఐపీస్ దగ్గర నుంచి. బట్ వితౌట్ ఎ ప్రాపర్ డీల్ అనౌన్స్మెంట్ విల్ ఫండ్ రైజింగ్ అని చెప్పడం ఈవెన్ మార్కెట్ ఇంతలా పెరిగినా స్టాక్ 4% దగ్గరగా డౌన్ అయింది. బట్ మనం ఒక సైడ్ కి వెళ్ళిపోవాల్సిన నీడ్ లేదు, ఏదైనా స్ట్రాటజిక్ అనౌన్స్మెంట్ ఏదైనా జొమాటో దగ్గర నుంచి వస్తే ఇప్పుడు ఎంతైతే పడిందో దానికి రెండింతలు పెరుగుతుంది. బట్ అలా ఏం రాకుండా జస్ట్ ఫండ్ రైజ్ చేసి క్యాష్ ని వీళ్ళు పెంచుకునే ప్రయత్నం చేద్దామంటే మాత్రం అది వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయని ఇలా మార్కెట్ కి రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి మోస్ట్లీ మార్కెట్ దాన్ని నెగిటివ్ గానే ఫర్దర్ కమింగ్ టైమ్స్ లో కూడా తీసుకుంటుంది. అండ్ వీళ్ళ నెంబర్స్ కూడా రిలీజ్ చేస్తారు, ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయనే దాన్ని బట్టి కూడా స్టాక్ ఒక ఫర్దర్ డైరెక్షన్ ఆధారపడి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవాళ మీరు గమనిస్తే మనప్పురం ఫైనాన్స్ స్టాక్ 13% దగ్గరగా డౌన్ అయింది కదా. దీనికి ప్రధానమైన కారణం ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆర్బీఐ సర్క్యులర్, అందులో 4 NBFCs రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళు మీరు మేం పెట్టిన రూల్స్ ని సరిగ్గా ఫాలో అవ్వట్లేదు, ఇకపై మీరు డబ్బులు ఇవ్వడం ఈ లెండింగ్ ప్రాసెస్ ఏవైతే ఉంటుందో దాన్ని ఆపేయండి అనేలా ఆర్బీఐ వాళ్ళు హార్ష్ స్టెప్స్ అయితే తీసుకున్నారు. అందులో ఫస్ట్ ఉంటున్న ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ అనేది ఈ మనప్పురం ఫైనాన్స్ వాళ్ళకి సంబంధించిన సబ్సిడరీ, నియర్లీ 93.3% దగ్గరగా వాటా ఈ ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ దగ్గర నుంచి మనప్పురం వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. అండ్ గుడ్ పోర్షన్ ఆఫ్ రెవెన్యూస్ అండ్ ప్రాఫిటబిలిటీ కూడా వీళ్ళ సైడ్ నుంచి వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఎక్కడి నుంచైతే వీళ్ళు గుడ్ గా గెయిన్ అవుతున్నారో ఆ స్పేస్ ని అంటే వాళ్ళ అండర్లో ఉంటున్న సబ్సిడరీని మీరు లోన్స్ ఇవ్వడం ఆపండి, మీరు రాంగ్ ప్రాక్టీసెస్ చేస్తున్నారనేలా ఆర్బీఐ వాళ్ళు చెప్తూ ఉండడం ఇవాళ స్టాక్ లో ఈ సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. సో ఇక్కడ రెండు థింగ్స్ ని మనం అనాలిసిస్ చేయాలి. ఒకటి, ఎందుకు ఆర్బీఐ వాళ్ళు ఇలా చెప్పారు. ఆర్బీఐ వాళ్ళు ఇలా చెప్పడానికి ప్రధానమైన కారణం ఇండస్ట్రీలో ఉంటున్న నార్మల్ పర్సంటేజ్ కంటే వీళ్ళు ఇంకా హైయర్ వడ్డీ రేట్లకి ఇచ్చేస్తున్నారట. లెట్స్ సే అనుకుందాం 15% కి మైక్రో ఫైనాన్సింగ్ రిలేటెడ్ గా లోన్స్ తీసుకుంటూ ఉన్నా ఇస్తూ ఉన్నా వీళ్ళు 20% 25% అలా అబ్నార్మల్ ఇంట్రెస్ట్ రేట్స్ కి వడ్డీలకి ఇస్తున్నారు. వడ్డీ తీసుకునే వాడికి ఇష్యూ లేదు, ఇచ్చే వాళ్ళకి ఇష్యూ లేదు. ఆర్బీఐ ఎందుకు మధ్యలోకి వచ్చింది అంటే అంతంత వడ్డీ రేట్లకి యూజువల్ గా ఎవరు తీసుకుంటారు, వాళ్ళకి బయట ఇంకెక్కడ అప్పులు రాని వాళ్ళే కదా తీసుకుంటారు. బయట ఇంకెక్కడ అప్పులు రావట్లేదంటే వాళ్ళు డిఫాల్ట్ చేసిన వాళ్ళైనా తిరిగి కట్టేదానికి పాసిబిలిటీ తక్కువ ఉండే వాళ్ళైనా అయిండాలి. సో అంత లో రికవరీ రేట్ ఉండే వాళ్ళకి ఎంతైనా ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వండి మేము తీసుకుంటామంటారు, ఎందుకంటే వాళ్ళు అసలు కట్టే ఒక ఆలోచనలు ఉండరు. కాబట్టి అలాంటి వాళ్ళకి లోన్స్ ఇస్తే మీ అసలు పోవడమే కాదు మీ దాంట్లో పెట్టిన డబ్బులు పెట్టిన వాళ్ళది కూడా పోతుంది. కాబట్టి అండ్ ఈవెన్ వాళ్ళు కట్టట్లేదు కదా అని ఎవర్ గ్రీనింగ్ చేసేస్తూ ఉంటారు. లెట్సే మీరు నాకు అప్పు ఇచ్చారు, నేను సకాలంలో కట్టలేకపోయాను, అది మీకు ఎన్పిఏగా కాకూడదని మీరే నన్ను పిలిచి ఇదిగో ఈ డబ్బులు నువ్వు ఇప్పుడు లోన్ కట్టేసే మళ్ళీ లోన్ నీ మీద క్రియేట్ చేస్తాను, మీరు నాకు ఏదైతే డబ్బులు ఇచ్చి ఈ లోన్ కట్టేయమంటున్నారో అది మళ్ళీ మీరు లోన్ గా క్రియేట్ చేసుకుని మీ డబ్బులు మీ దగ్గర పెట్టేసుకుంటారు, నేనేమో పాత లోన్ కట్టేసినట్టు మళ్ళీ కొత్త లోన్ తీసుకున్నట్టు. ఇలాంటి రాంగ్ ప్రాక్టీసెస్ ఇవన్నీ చేసి ఎన్బిఎఫ్సీలు సస్టైన్ అవుతుంటాయి. ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్ అన్ని జరగకూడదు. రెగ్యులర్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ వాళ్ళదెంత, వాళ్ళు తిరిగి కట్టగలరా లేదా ఆ ప్రాబబిలిటీ ఆ రిస్క్ ప్రొఫైల్ ఏది చెక్ చేయకుండా ఇష్టం వచ్చిన వడ్డీ రేట్లకి చేసేసి బిజినెస్ చేస్తున్న ఎన్బిఎఫ్సీల అన్నిటి మీద ఆర్బీఐ చర్యలు తీసుకుంటుండడమే ఇవాళ మనప్పురం ఫైనాన్స్ ఫాల్ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. అండ్ ఇంకొకటి, నవీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈ నవీ రిలేటెడ్ గా మీకు సచిన్ బన్సాల్ గారు గుర్తొస్తుంటారు, ఫ్లిప్కార్ట్ ఫౌండర్. సో తనకి సంబంధించిన ఫిన్సర్వ్ కంపెనీని ఆర్బీఐ వాళ్ళు రెస్ట్రిక్ట్ చేస్తూ ఉండడం, నవీ
అవి మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా ఏదైనా ఇష్యూ క్రియేట్ అవుతుంది అనే ఒక క్వశ్చన్ మీకు వస్తున్నట్టయితే అలా ఏం జరగదు. అది డిఫరెంట్ బిజినెస్, ఇది డిఫరెంట్ బిజినెస్, కంగారు పడాల్సిన నీడ్ లేదు. ఇక్కడ నుంచి కొన్ని డేస్ లో ఏమవుతుంది, ఈ ఎన్బిఎఫ్సీలు అన్ని దీంట్లో నావి, డిఎంఐ ఫైనాన్స్, ఆరోహన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఈ నాలుగుటి రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళు మల్టిపుల్ రీజన్స్ చూపిస్తూ, వడ్డీ రేట్లు ఒకటే కాదు, వాళ్ళ బుక్స్ ని మానిపులేట్ అని అండ్ వాళ్ళ ప్రాక్టీసెస్ రాంగ్ ఉన్నాయని ఇలాంటి మల్టిపుల్ రీజన్స్ చూపిస్తూ వాళ్ళ బిజినెస్ ని ఆపమంటూ ఉండడం. స్టాక్ అయితే ఫాలో అయింది, బట్ కమింగ్ డేస్ లో వీలైతే వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న ఇష్యూస్ ని సార్ట్ అవుట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఇస్తున్న హై ఇంట్రెస్ట్ కాకుండా మంచి కస్టమర్స్ కి తక్కువ వడ్డీ రేట్కి ఇవ్వాలని చూస్తారు. అలా ఇచ్చినా సరే మనపురం రిలేటెడ్ గా ఇప్పుడుంటున్న మార్జిన్స్ అయితే మెయింటైన్ అవ్వవు, అది నెగిటివ్ ఇంపాక్ట్. అండ్ దీంతో పాటు ఈ నెగిటివ్ రిమార్క్ ఏదైతే పడుతుందో వీళ్ళ సబ్సిడరీ రిలేటెడ్ గా, అది యాక్చువల్లీ ఐపీఓకి రావాల్సిన కంపెనీ, అది కాస్త వాల్యుయేషన్స్ మీద కూడా ఇంపాక్ట్ ని చూపిస్తుంది. ఓవరాల్ ఈ రీజన్ తోనే ఇవాళ మనపురం స్టాక్ అయితే ఫాల్ అయింది. నెక్స్ట్ జ్యోతి లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 7% పెరిగింది కదా, 300 crore మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ. వీళ్ళకి 8.5 crore విలువ చేసే ఆర్డర్ ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ రిలేటెడ్ గా, రీప్లేస్మెంట్ ఆర్ రిఫర్బిష్మెంట్ రిలేటెడ్ గా లభించిందని ఫ్రమ్ కర్ణాటక. ఇది బై April 2025 లోపు ఎగ్జిక్యూట్ చేస్తారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న స్టాక్స్ ని జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే October 28 బిఎస్సి వాళ్ళు ఆక్షన్ అయితే జరపబోతున్నారు. ఆ ఆక్షన్ లో బుక్ వాల్యూ పరంగా ట్రేడింగ్ కి బిఎస్సి వాళ్ళైతే బిడ్డింగ్స్ ని యాక్సెప్ట్ చేస్తారు. యాజ్ పర్ ద వాల్యూస్ ఇక్కడ మీరు గమనిస్తే ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్ ఒక స్టాక్ ని 4,06,000 rupees దగ్గరగా వాల్యూ చేస్తున్నారు బిఎస్సి వాళ్ళు. ప్రెసెంట్ ఈ స్టాక్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ ఎంతో తెలుసా, మీరే చూడండి, 3.53 rupees. ప్రెసెంట్ ట్రేడ్ అవుతుందంటే ఇవాళ యాక్టివ్ గా ట్రేడ్ అయిందనో నిన్న యాక్టివ్ గా ట్రేడ్ అయిందనో కాదు, చాలా టైం బ్యాక్ ట్రేడ్ అయి ఆగింది. బికాస్ అమ్మడానికి ఎవరు లేరు అక్కడ, ఎందుకంటే ఇదేం బిజినెస్ రిలేటెడ్ గా అంత ఇంట్రెస్టింగ్ గా ఉండే కంపెనీ కాదు, ఇదేం బిజినెస్ చేసే కంపెనీ కాదు. బట్ ఈ కంపెనీ అండర్ లో నియర్లీ 2.95% ఆఫ్ ఏషియన్ పెయింట్స్ వాటా ఉంది. ఏషియన్ పెయింట్ స్టాక్ ఉంది కదా, నియర్లీ 3,000 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ 2.95% వాటా వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఉన్న ఈక్విటీ బేస్ నియర్లీ 2 lakh కే, వీళ్ళ ఎంటైర్ ఈక్విటీ బేస్ 2 lakh, బట్ వీళ్ళు హోల్డ్ చేస్తున్న ఏషియన్ పెయింట్స్ వాటా ఏమో 2.9%. సో ఒక్కొక్క షేర్ ఎల్సీడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక్కొక్క షేర్ ఈజ్ ఈక్వల్ టు నియర్లీ 140 ఏషియన్ పెయింట్ షేర్స్ అనమాట. ఇక చూడండి ఆల్మోస్ట్ క్యాలిక్యులేషన్ మీరు చేశారంటే నియర్లీ ఒక్కొక్క ఎల్సీడ్ స్టాక్ ఇస్ ఈక్వల్ టు 4 lakhs వాల్యూ ఉంటుంది. బికాస్ 140 స్టాక్స్ ఆఫ్ ఏషియన్ పెయింట్స్ నియర్లీ 4 lakh 20,000 దగ్గరగా వాల్యూ క్రియేట్ అవుతుంది ఓన్లీ విత్ 1 stock ఆఫ్ ఎల్సీడ్ ఇన్వెస్ట్మెంట్, 3 rupees దగ్గరగా గతంలో ట్రేడ్ అయిన స్టాక్. అండ్ మోస్ట్ ఆఫ్ ద వాటా అంతా కూడా ప్రమోటర్స్ దగ్గరే ఉంది అండ్ పబ్లిక్ దగ్గర కూడా కొంతమంది దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ రీసెంట్ టైమ్స్ లో కొంతగా స్లోగానే పెరిగారు, నియర్లీ 321 షేర్ హోల్డర్స్ ఉన్నారు. ఇదనే కాదు, మీరు చాలా హోల్డింగ్ కంపెనీస్ ని ఇక్కడ గమనిస్తే వాటికి సంబంధించి లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్, బట్ వాటి బుక్ వాల్యూ పరంగా వాటిని ఏ ప్రైస్ దగ్గర వాల్యూ చేయాలనుకుంటున్నారని మీకు ఇక్కడ డేటా అయితే కనిపిస్తుంది. అండ్ ఆఫ్టర్ ఈ అప్డేట్ ఏ హోల్డింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా అయితే ఇంకా వాల్యుయేషన్ పరంగా బుక్ వాల్యూ పరంగా కొంత అడ్వాంటేజ్ ఉందో వాటిల్లో ఇవాళ కొంత మూవ్, ఆల్మోస్ట్ 5% అప్పర్ సర్క్యూట్, ఇంకొంత పాజిటివ్ లో కూడా కొన్ని హోల్డింగ్ కంపెనీస్ క్లోజ్ అయ్యాయి. ఇది గతంలో సెబీ ఇచ్చిన రూల్స్ ప్రకారంగా ఇది ముందుకు మూవ్ అవుతుంది. ఈ హోల్డింగ్ కంపెనీ సిస్టమ్ వచ్చిన ప్రైస్ అండ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుంటాయి. సో టైం టు టైం ఇలా బిడ్డింగ్ కి పిలిచి వీటి రియల్ వాల్యూని అన్లాక్ చేసుకుంటూ స్లోగా ఈ హోల్డింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా ఉంటున్న వాటాన్ని ట్రేడ్ చేసుకునే విధంగా సెబీ వాళ్ళైతే అవకాశాన్ని కల్పించారు. అందులో భాగంగా October 28 ప్రైస్ డిస్కవరీ కోసం బిడ్స్ నైతే బిఎస్సి వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. నెక్స్ట్ అజ్మీరా రియాలిటీ అండ్ ఇన్ఫ్రా ఇండియా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు రెసిడెన్షియల్ ఆర్ రెంటెడ్ కమర్షియల్ ప్రాపర్టీస్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తూ ఉంటారు ఇన్ ద ప్రైమ్ సిటీస్ లైక్ ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, ఈవెన్ ఫారిన్ కంట్రీస్ లో కూడా లైక్ యూకే, బహ్రైన్, వీటిల్లో కూడా వీళ్ళు బిజినెస్ ని చేస్తుంటారు, రియల్ ఎస్టేట్ బిజినెస్ ని. వీళ్ళు 225 crores ఆఫ్ ఫండ్స్ ని ఫ్రమ్ ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి రైజ్ చేశారని ఇలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ అయితే చేశారు. అట్ ద ప్రైస్ ఆఫ్ 711 rupees, ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ఇదంతా. సో క్యాపిటల్ రైజ్ అయింది కాబట్టి దీంతో ఏదైనా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్లుంది. బికాస్ యాజ్ అ రియల్ ఎస్టేట్ కంపెనీ వీళ్ళు ఏదైనా ఫర్దర్ గా క్యాపిటల్ ని డిప్లాయ్ చేసి ఫర్దర్ హైయర్ రిటర్న్స్ ని ఎర్న్ చేస్తారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఆఫ్టర్ ఈ అప్డేట్ అండ్ ఈ ఇన్వెస్టర్స్ నేమ్స్ కూడా కొంత ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టర్స్ నేమ్స్ కూడా కనిపిస్తూ ఉండడం. ఆతమ్ ఇన్వెస్ట్మెంట్, ముకుల్ అగర్వాల్ గారి పేరు, ప్రభుదాస్ లీలాధర్, విజయ్ కేతన్, వీళ్ళందరి పేర్లు కొంత ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుండేసరికి మార్కెట్ కి స్ట్రాంగ్ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ ఒకటి అండ్ క్యాపిటల్ రైస్ తర్వాత వీళ్ళు దాన్ని ప్రాపర్ గా యూజ్ చేస్తారని ఒక ట్రస్ట్, ఈ రెండింటితో స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. నెక్స్ట్ DCW లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు కమోడిటీ కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్ అండ్ ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నది. వీళ్ళ సిపివిసి ప్రొడక్షన్ ఉంది కదా, ఈ పైప్స్ రిలేటెడ్ గా కావాల్సిన మెటీరియల్, అది క్లోరినేటెడ్ పాలీవినైల్ క్లోరైడ్. ఈ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీ గతంలో ఉంటున్న 20,000 metric tons దగ్గర నుంచి 50,000 metric tons కి ఇంక్రీజ్ చేసుకోబోతున్నారని, దీనికోసం 140 crores వీళ్ళు ఖర్చు పెట్టబోతున్నారని ఇలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో మన వాళ్ళంతా ఎక్కువగా కొంటున్న స్టాక్స్ లిస్ట్ ఏంటో మీరు ఒకసారి చూస్తారా, నో డౌట్ పబ్లిక్ సెక్టర్ అండర్
అండర్టేకింగ్స్ రిలేటెడ్ గా మన వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. మెజారిటీగా పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ అయితే కనిపిస్తున్నాయి. జూన్ తో కంపేర్ చేస్తే సెప్టెంబర్ ఎండెడ్ క్వార్టర్ కి ఎంతెంత రీటైల్ హోల్డర్స్ యొక్క షేర్ హోల్డర్స్ యొక్క పోర్షన్ ఆర్ ఇంట్రెస్ట్ పెరిగింది ఇన్ టర్మ్స్ ఆఫ్ లాక్స్ అనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఇందులో కొన్ని పిఎస్యు స్టాక్స్ అంటే బ్యాడ్ స్టాక్స్ ఏం కాదు కదా, ఒక టైంలో హీరోస్ అవి. ఈ టైంలో కొంత వాల్యుయేషన్ కంఫర్ట్ కి ఫాలో అవుతూ ఉంటాయి. మెజారిటీ ఆఫ్ పిఎస్యు స్టాక్స్ లో మంచి బిజినెస్ గ్రోత్ రీసెంట్ టైమ్స్ లో కనిపించింది, బట్ టూ మచ్ స్ట్రెచ్ అయ్యే ఇప్పుడు కొంచెం కూల్ ఆఫ్ అవుతూ ఉన్నాయి. బట్ కంపెనీస్ లైక్ ఎంటీఎన్ఎల్, మీరు దీని రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో ఏం వింటున్నారు? ఈ జియో రిలేటెడ్ గా అందరూ బయటకు వచ్చి ఎంటీఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ ని సపోర్ట్ చేస్తారంటున్నప్పుడు స్టాక్ రేంజ్ లో పెరిగింది ఐఫోరియాతో, మళ్ళీ అక్కడి నుంచి కరెక్ట్ అవుతుంది. ఆ రేంజ్ లో పెరిగినప్పుడు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారనే చూస్తే క్లియర్ గా అర్థమైపోతుంది. 180,000 షేర్ హోల్డర్లు ఉండేవాళ్ళు కాస్త 460,000 షేర్ హోల్డర్స్ కి వెళ్ళిపోయారు. సుమారుగా 270,000 మంది యాడ్ అయ్యారు. అండ్ ఈ రీసెంట్ 52-week హైస్ నుంచి చూస్తే 49-50% దగ్గరగా స్టాక్ ఫాల్ అయింది. సో ఇలాంటి స్టాక్స్ తోనే కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏ స్టాక్స్ అందులో రీటైల్ షేర్ హోల్డర్స్ ముందెంత ఉండే వాళ్ళు, జూన్ లో ఎంత ఉన్నారు, సెప్టెంబర్ క్వార్టర్ కి ఎంత ఉన్నారు చూస్తే ఎంత పెరిగారు, అండ్ 52-week హైస్ నుంచి స్టాక్స్ ఎంత ఫాల్ అయ్యాయి అన్న డేటా ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. అండ్ ఈ ఎంటీఎన్ఎల్ వాళ్ళు రిలేటెడ్ గా ఉంటున్న అకౌంట్స్ ని పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ వాళ్ళు ఎన్పిఎస్ లోకి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లోకి టర్న్ చేస్తున్నట్లు ఇవాళ అప్డేట్ కూడా చేస్తున్నారు. బట్ స్టిల్ స్టాక్ పాజిటివ్ లో ఎండ్ అయింది. స్ట్రాంగ్లీ సజెస్ట్ ఇలా మానిపులేట్ అవుతున్న స్టాక్స్ తో మాత్రం వితౌట్ ఫండమెంటలీ రీజన్ లేకుండా పెరుగుతున్న స్టాక్స్ తో ఆర్ పడుతున్న స్టాక్స్ అయినా సరే లాజిక్ లేకుండా మాత్రం అన్నెసరీగా ఇన్వాల్వ్ అవ్వద్దు. ఫ్రెండ్స్ ఇప్పుడు 3 కంపెనీస్ గురించి మాట్లాడుకుందాం. ప్రాబబుల్లీ ఇక్కడ నుంచి మీరు స్టడీ చేయడానికి ప్రయత్నించండి. ఇది కొంత వాల్యూగా కనిపిస్తుంది జోన్ అనేది. ఎందుకో నేను లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హిందుస్థాన్ పెట్రోలియం, బీపీసీఎల్ అండ్ ఐఓసీ మూడు కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. అంటే క్రూడ్ ఆయిల్ పడుతూ ఉంటే వీళ్ళు మార్కెటింగ్ చేసి బయట ఈ పెట్రోల్ డీజిల్ ని హైయర్ రేట్ కమ్మి క్రూడ్ ఆయిల్ రా మెటీరియల్ గా వీళ్ళకి తక్కువ రేట్ వస్తుంటే ఆ మార్కెటింగ్ డిఫరెన్స్ తో వీళ్ళు గెయిన్ పొందే ప్రయత్నం చేస్తారు. వీళ్ళకి రిఫైనింగ్ బిజినెస్ లు కూడా ఉన్నాయి, బట్ మార్కెటింగ్ బిజినెస్ వీళ్ళే హైయర్ పోర్షన్ అనమాట. ఈ హిందుస్థాన్ పెట్రోలియం కానివ్వండి, భారత్ పెట్రోలియం కానివ్వండి, ఐఓసీ కానివ్వండి, క్రూడ్ ఆయిల్ పడడం ఆర్ స్టేబుల్ గా ఉండడం ఇంపార్టెంట్. రీసెంట్ టైమ్స్ లో ఇజ్రాయెల్ ఇరాన్ రిలేటెడ్ ఉంటున్న కాన్ఫ్లిక్ట్ ఆల్మోస్ట్ మనకు క్లారిటీకి వచ్చేసింది కాబట్టి క్రూడ్ ఆయిల్ ప్రెజల్ స్టెబిలైజ్డ్ ఉంటాయి. రీసెంట్ టైమ్స్ లో ఫాలో అవుతున్నాయి, అది వీళ్ళకి అడ్వాంటేజ్ ఇస్తుంది. అండ్ దాని కారణంగా మరి పెట్రోల్ డీజిల్ ప్రైజులు కూడా కట్ చేయాలి కదా, ఇమీడియట్ గా వాళ్ళు కట్ చేయరు. ఎందుకంటే కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్స్ ది అమల్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు కట్ చేయడానికి అవ్వదు. నవంబర్ 23 వరకు అయితే కట్ ఉండదు, దాని తర్వాత కూడా స్లోగా కట్ చేస్తారు. ఈ లోపు వీళ్ళు అడ్వాంటేజ్ అయితే పొందుతారు. యూజువల్ గా నేను ట్రాక్ చేస్తున్న దాని ప్రకారం, గతంలో చూసిన దాని ప్రకారం వీళ్ళకి మార్జిన్స్ 3-6 రూపీస్ పర్ లీటర్ దగ్గరగా మెయింటైన్ అవుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రీసెంట్ టైమ్స్ లో పడ్డం కారణంగా వీళ్ళు ప్రెసెంట్ పెట్రోల్ డీజిల్ ప్రైజులు కట్ చేయకపోవడం కారణంగా ప్రెసెంట్ ఆల్మోస్ట్ 10 రూపీస్ పర్ లీటర్ దగ్గరగా మార్జిన్స్ మెయింటైన్ అవుతున్నాయి, విచ్ ఇస్ హ్యూజ్. కానీ అది ఈ క్వార్టర్ లో రిఫ్లెక్ట్ అవ్వదు. మళ్ళీ ముందే చెప్తున్నాను, ఈ క్వార్టర్ బ్యాడ్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. హెచ్పీసీఎల్ బీపీసీఎల్ ఐఓసీ ఈసారి పోస్ట్ చేసే Q2 నెంబర్స్ స్ట్రాంగ్ గా ఉండవు. ఎందుకంటే ఇన్వెంటరీ లాస్, వీళ్ళ దగ్గర క్రూడ్ ఆయిల్ యాజ్ రా మెటీరియల్ గా ఇన్వెంటరీ ఉంటుంది కదా, వీళ్ళు ఎప్పుడో హైయర్ ప్రైస్ లో కొనేసుంటారు. కానీ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పడింది కదా, సో ఆ ఇన్వెంటరీ లాస్ ని వీళ్ళు చూపించాలి. అది ఖచ్చితంగా కొంచెం బిగ్ గానే ఉంటుంది, అది వీళ్ళ ప్రాఫిటబిలిటీని ఇంపాక్ట్ చేస్తుంది. బట్ ఇది కాదు మనం చూస్తున్నది, నెక్స్ట్ క్వార్టర్ Q3 ని. Q3 స్ట్రాంగ్ గా ఉండే ఛాన్సెస్ చాలా హెవీగా ఉన్నాయి, అండ్ Q4 కూడా బెటర్ గా ఉండే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి. అండ్ వీళ్ళ వాల్యుయేషన్స్ కూడా 6-8 times మల్టిపుల్స్ లోనే ఉంటాయి. హిందుస్థాన్ కానీ, బీపీసీఎల్ కానీ, ఐఓసీ కానీ టూ మచ్ ఎక్స్పెన్సివ్ కాదు. ఎస్, వాళ్ళ హిస్టారికల్ యావరేజెస్ కి దగ్గరే, బట్ ప్రెసెంట్ కొంచెం కండిషన్స్ అయితే వీటికి పాజిటివ్ గా టర్న్ అవుతున్నాయి. దీంట్లో ఫస్ట్ కంపెనీగా నేను చూసేది ప్రధానంగా హెచ్పీసీఎల్ ని, ఎందుకంటే డీమర్జర్ ఉంది అండ్ వీళ్ళ రిఫైనింగ్ వాల్యూమ్స్ కంటే మార్కెటింగ్ వాల్యూమ్స్ కొంత బెటర్ గా ఉంటాయి. ఆ డీమర్జర్ కారణంగా వాల్యూ అన్లాకింగ్ కూడా ఉంటుంది కాబట్టి హెచ్పీసీఎల్ కొంత బెటర్ ప్లేస్ లో ఉంటుంది. నెక్స్ట్ బీపీసీఎల్ అండ్ ఐఓసీఎల్ అయితే మనం స్టడీ చేయొచ్చు. యూజువల్ గా ఈ కంపెనీస్ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకో, బట్ స్కోప్ అండ్ సిచ్యువేషన్స్ అండ్ గ్లోబల్ సినారియోస్ అలైన్ అవుతున్నప్పుడు ఈవెన్ మంచి డివిడెండ్ ఈల్డ్ ఇస్తున్న కంపెనీస్ కూడా కాబట్టి మీ ఫ్రీ టైమ్ లో వీటిని స్టడీ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టైమ్స్ ఏదైనా మార్కెట్ లో స్మాల్ డిప్ వస్తున్నప్పుడు, వీటిలో ఏదైనా అగ్రెసివ్ సెల్లింగ్ కనిపిస్తున్నప్పుడు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అండ్ రిస్క్ రివార్డ్ వీటిల్లో కొంచెం మంచిగా ఉంది. ఇక నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టాటా కెమికల్ నెంబర్స్ నేను మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వచ్చాయి. ఈ నెంబర్స్ ని మీరు గమనిస్తే రెవెన్యూస్ ఫ్లాట్ గా ఉంటాయి. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు కూడా నియర్లీ 4,000 crore రెవెన్యూ నే సంపాదించారు. మార్జిన్స్ డ్రాప్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ సేమ్ టైమ్ లో 20.5% మార్జిన్స్ ఉంటే ఇప్పుడు 15.5% మార్జిన్స్ ఉన్నాయి. దీంతో ఆపరేటింగ్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ కూడా 46% దగ్గరగా డౌన్ అయింది. మొత్తం వీక్ గా ఉన్నట్లుంటాయి కదా నెంబర్స్, బట్ ఇది మార్కెట్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసింది. సోడా యాష్ ప్రైజెస్ ని ఎన్నిసార్లు వీళ్ళు కట్ తీసుకున్నారు, ప్రైజెస్ లో మార్జిన్స్ ఫాలో అవుతాయని తెలుసు. సో అలా ఎక్స్పెక్టెడ్ కంటే ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ కంటే బెటర్ నెంబర్స్ ని వీళ్ళు పోస్ట్ చేశారు. సో ఓవరాల్ నెంబర్స్ వీక్ సైడ్ కనిపిస్తున్నా, ఇది మార్కెట్ ఎక్స్పెక్టెడ్ వాటికంటే బెటర్ గానే నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ టాటా కన్స్యూమర్ గురించి మాట్లాడుకోవాలి. టాటా కన్స్యూమర్ వల్ల నెంబర్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 13% దగ్గరగా ఇంప్రూవ్ అవుతూ, ఆపరేటింగ్ ప్రాఫిట్ నియర్లీ 17% దగ్గరగా ఇంప్రూవ్ అవుతూ, ప్రాఫిటబిలిటీ ఆల్మోస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 1% దగ్గరగా ఇంప్రూవ్ అయింది. ఎందుకు ఇలా ప్రాఫిటబిలిటీ రిలేటెడ్ గా ఇంపాక్ట్
ఇంపాక్ట్ ఉందంటే వన్ టైం ఎక్సెప్షనల్ ఐటమ్ ఉంది వీళ్ళ రిజల్ట్స్ లో ఈసారి, దాని కారణంగా లోయర్ ఆర్ బాటమ్ లైన్ లో మనకి ఇంపాక్ట్ ఉంది. అదర్వైజ్ వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి. నెక్స్ట్ ఎలికాన్ ఇంజనీరింగ్ వాళ్ళ నెంబర్స్ గురించి చూద్దాం. రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో కొంత బెటర్ గానే వస్తున్నా, మార్జిన్స్ లో వస్తున్న ఫాల్ కారణంగా ప్రాఫిటబిలిటీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో డ్రాప్ అయింది. రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటూ గ్రోత్ రిలేటెడ్ గా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని రిజల్ట్స్ ని చూస్తున్నప్పుడు ఇవి డిసప్పాయింట్ చేస్తుండడం స్టాక్ రిలేటెడ్ గా వాళ్ళ ఫాల్ కి రీజన్. నెక్స్ట్ జిందాల్ సా వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు, స్ట్రాంగ్ గా ఉన్నాయి. గమనించండి, క్వార్టర్ తో కంపేర్ చేసిన, లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, లాస్ట్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఎక్సెప్షనల్ నెంబర్స్ రెవెన్యూస్ లో కానివ్వండి, మార్జిన్స్ లో కానివ్వండి, ప్రాఫిట్ లో కానివ్వండి, ఎవ్రీవేర్ బియాండ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని వీళ్ళు ఈసారి ఈ నెంబర్స్ లో డెలివర్ చేశారు. ఇవి యాక్చువల్లీ మార్కెట్ ఎండ్ అయ్యాక వచ్చిన నెంబర్స్, నెక్స్ట్ డే లో మార్కెట్ లో రియాక్షన్ ఉంటుంది. చూడాలి స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుందో. లాస్ట్ 6 మంత్స్ లో 51%, 1 ఇయర్ లో 88% దగ్గరగా ఆల్రెడీ స్టాక్ పెరిగింది, బట్ నెంబర్స్ కూడా అలానే స్ట్రాంగ్ గా ఉన్నాయి. అండ్ ఈవెన్ మాస్టెక్ వాళ్ళ నెంబర్స్ కూడా సాలిడ్ గానే ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో రెవెన్యూస్ ఎలా ఇంప్రూవ్ అయ్యాయి చూడండి, ఇక్కడ ఎల్లో కలర్ లో హైలైట్ అవుతూ ఉంటాయి. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, లాస్ట్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన గుడ్ గ్రోత్ ఇన్ రెవెన్యూ, మార్జిన్స్ లో స్టెబిలిటీ, ఇన్ఫాక్ట్ గ్రోత్ ఉంది. దీంతో ప్రాఫిటబిలిటీ లో కూడా గుడ్ ఇంప్రూవ్మెంట్ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో కనిపించింది. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి మాస్టెక్ రిలేటెడ్ గా. నెక్స్ట్ గణేష్ హౌసింగ్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు, చూడండి ఒకసారి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో రెవెన్యూస్ కానీ వాళ్ళ టోటల్ ఇన్కమ్, గ్రాస్ ప్రాఫిట్, మార్జిన్స్, ఆపరేటింగ్ ప్రాఫిట్, ఎవ్రీవేర్ విల్ గుడ్ నెంబర్స్ ని రిపోర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆన్వర్డ్ టెక్నాలజీ నెంబర్స్, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూస్ కొంత అలా ఫ్లాట్ గా వస్తున్నా, మార్జిన్స్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్, ప్రాఫిటబిలిటీని వే బియాండ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి తీసుకువెళ్ళిపోయింది. లాస్ట్ ఇయర్ 950 crore ప్రాఫిట్, లాస్ట్ క్వార్టర్ 700 crore ప్రాఫిట్, ఈసారి ఏకంగా 350 crores అరౌండ్ ప్రాఫిట్ ని వీళ్ళు నమోదు చేస్తుండడం ఒక బిగ్ సర్ప్రైజ్. ఎక్కడ జరిగింది ఇష్యూ అంతా, ఎక్స్పెన్సెస్ పెరిగాయి, ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ అందులోనూ హెవీగా ఈసారి మారుతూ ఉండడం ఆన్వర్డ్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా ఈసారి ఈ వీక్ నెంబర్స్ రిలేటెడ్ గా ప్రధానమైన రీజన్. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇవాళ పెరుగుతూ పెరుగుతూ ఫైనల్ గా 24880 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది కదా, చాలా టైం వరకు 130 నుంచి ఆల్మోస్ట్ 330 వరకు. ఇది బ్రేక్ అయ్యి అప్ సైడ్ కి వెళ్ళింది అనుకోండి, గుడ్ రేంజ్ మనకు ఓపెన్ అవుతుంది టువర్డ్స్ 25,000. ఇక్కడ నుంచి బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వస్తుంటే ఈ 24830 బ్రేక్ అయిందంటే 24750 నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్. బ్యాంక్ నిఫ్టీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే చెప్పాను కదా రెండు నెంబర్స్ వస్తున్నాయి, హెచ్డిఎఫ్సీ బ్యాంక్ అండ్ కోటాక్ మహీంద్రా బ్యాంక్. ఇక్కడ నుంచి ఈ రెసిస్టెన్స్ ఇవాళ కూడా ఇదే ఎగ్జాక్ట్ గా ఇక్కడికి వచ్చి ఆగింది. ఇది బ్రేక్ అయ్యి అప్ సైడ్ కి వెళ్తే 52560, ఇక్కడ నుంచి బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వస్తే 51880, అబిలో 51530. రేంజ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు మార్కెట్ లో, బికాస్ మార్కెట్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉంది. ఎదర్ అక్కడ నుంచి బ్రేక్ అయిన అవ్వాలి, అప్ సైడ్ కైనా మూవ్ అవ్వాలి, ఏదైనా డైరెక్షనల్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి రేంజ్ ని మాట్లాడలేదు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.